ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపేస్తోంది ఫోన్ ట్యాపింగ్ వివాదం. మొన్నటి వరకు అమరావతి వివాదం ఇంకా కంటిన్యూ అవుతుంది, మూడు రాజధాని వివాదం, ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారం, ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి, స్వర్ణ ప్యాలెస్ వివాదం, ఇప్పుడు తాజాగా న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి, అలాగే రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయి అంటూ మరొక కొత్త వివాదం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిత్యం ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. ఒక్కొక్క దాన్ని బయటికి రాలేక ఒక్కొక్క దాని నుంచి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్న పరిస్థితిలో ఇంకొక వివాదం మళ్ళీ తలకు చుట్టుకుంటూ ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారా ప్రభుత్వాన్ని ఈ వివాదాలతో, వివాదాలు చుట్టుముట్టించి ఇదే ఒక కొత్త రాజకీయం అనుకోవాలా ఏంటనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అసలు నిజంగా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయా, ఫోన్ ట్యాపింగ్ అసలు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, అసలు నిజంగా న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్లు జరుగుతాయా, ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఇవన్నీ విచారణలో తేలే అవకాశం ఉంది. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి లాభం, ఏంటి అధికార పక్షం ఎందుకు చేస్తుంది, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. అయితే హైకోర్టు గత కొన్ని రోజులుగా అధికార పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా ఇస్తున్న తీర్పులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. నిమ్మగడ్డ వ్యవహారంలో, అలాగే అమరావతి భూ పంపిణీ విషయంలో, ఇతర చాలా కీలక అంశాల్లో. దాంతో ఇప్పుడు తాజాగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేది ఎప్పుడైతే ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమైందో దాని మీద హైకోర్టులో ఫిల్లు దాఖలవడం, అయితే న్యాయమూర్తులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికను నమ్ముకొని ఇలాంటి రాద్ధాంతం చేశారు అనేది ఇప్పుడు వైసీపీ వర్గాలు చేస్తున్న ఆరోపణ. అలాగని చెప్పి ఇక్కడ తీర్పులను ఎవరు తప్పుపట్టరు, తీర్పులు తప్పుపట్టే ఉద్దేశం ఎవరికి లేదు, కాకపోతే ఒక పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఇలా ఎలా చేస్తారు అనేది. అక్కడితో ఆకుండా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు న్యాయమూర్తులు. గతంలో విజయసాయిరెడ్డి గారు కూడా చంద్రబాబు వైసీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు ఎప్పుడైతే వచ్చాయో దాన్ని బట్టి ఇది అబద్ధం అనేది అప్పట్లోనే తేలిపోయింది అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం అధికారి పార్టీకి లేదని తేల్చి చెప్పేశారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు ఉంటే ఇమీడియట్గా సమర్పించండి, చర్యలు తీసుకుంటాం, ఆధారాలు సమర్పించకపోతే కూడా మేమే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించాడు. అసలు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ఆరోపణలు పట్టించుకునే అవసరం లేదంటూ బదిలిచ్చినట్టుగా ఉంది అనేది కొందరు చెబుతున్నమాట. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఇప్పటివరకు ఏం జరిగింది, నిజంగా ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం వెనక కారణం ఏంటి, దీని మీద ఫిల్ దాఖలు చేయడం వెనక కారణం ఏంటి అనేది తేలాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. మరి ఈ వివాదం ఇంకా ఇలాగే పొడిగిస్తారా, దీన్ని ఏమన్నా ఇంకా కట్ చేస్తారా, లేదంటే దీని తర్వాత ఇంకో వివాదం రెడీ చేసిన తర్వాత ప్రతిపక్షం దీన్ని అప్పటి వరకు పులిస్టాప్ పెట్టకుండా ఇలాగే నడుపుతుందా, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చుట్టూ నడుస్తున్న ఈ వివాదాలు ఎప్పుడు ఒక్కొలికి వస్తాయి అనేది అర్థం కాని అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.